తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులతో ప్రాణ చెలగాట ఆడుతా ఉంది చాలా దుర్మార్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఏ వ్యవస్థలో ఏం లోపం ఉందని తీస్తాయి నివేదికలు తీసుకున్న తర్వాతనే ఉద్యమాన్ని మొదలుపెట్టి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్భవించడం జరిగింది అదైన తర్వాత సొమ్మొక్కడైతే సోకొక్కడది అన్నట్టుగా టిఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏల్తా ఉన్నారు కానీ చాలా విడ్డూరంగా ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు నలుగురు ఐఏఎస్లతో కమిటీ చేసినది ఎందుకంటే పరిపాలన సౌలభ్యత సాఫల్యత అనే పేరు కొత్తగా ఎత్తుకున్నాడు మళ్ళీ ఇది ఒక దొంగ నాటకం మొదలైంది ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఎవర్ని ఎక్కడ వేయాలి అనేది ప్రభుత్వానికి ఇప్పటికే ఉన్నా కూడా ఇది మళ్ళా కొత్త నోటిఫికేషన్స్ కొత్త ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేయాల్సి వస్తుందో అని ఒక టైం పాస్ కంట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగిని కేవలం చిన్న మెడికల్ లీవ్ నుంచి మనమననే వస్తే ఎక్కడో భద్రాచలం దాటి ఈ వనపర్తి జిల్లాకు సంబంధించేస్తే ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు ఏ విధంగా ప్రయాణం చేస్తారు ఇప్పటిదిప్పుడు పోయి వాళ్ళు సర్దుకునే లోపల ప్రభుత్వం టైం అయిపోతుంది ప్రజలకు సేవ ఇదే అందించేది కనుక వెంటనే ఉపసంహరణ చేయాలి 317 జీవోను ఖచ్చితంగా ఉద్యోగుల అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క బదిలీలను చేపట్టాలి ఏమన్నా అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటారు ఇది గవర్నమెంట్ ఆర్డర్ మాదిరి లేదు రాజరిక పాలన ఆర్డర్ మాదిరి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షునిగా వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇట్టి కార్యక్రమంలో నాతో పాటుగా శ్రీరంగాపూర్ మండల కమిటీ అందరూ కూడా నాయకులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటుగా అందరు ముఖ్య నాయకులు కూడా పాల్గొనడం జరిగింది